దేనికి? మా బహుమానం. బహుమానమా? నాకెందుకు? నీవు మాకు చేయబోయే సహాయానికి. ఏమిటా సహాయం? ఇవి మేము ముద్ర వేసిన దొంగ నోట్లు. ఈ నోట్లు బ్యాంకులో పెట్టి బ్యాంకులోని మంచి నోట్లు మాకివ్వాలి. అలా చేస్తే అందులో నీకు సగం మాకు సగం. ఏమంటావు? ఇంపాసిబుల్. నేను ఎవరనుకుంటున్నావు? జీతం డబ్బులకు చాకరీ చేసే ఒక బీద బ్యాంకు క్యాషియర్వి అనుకుంటున్నాను. నాకు వచ్చే జీతం డబ్బులు నాకు చాలు. నువ్వు లక్షలు ఇచ్చినా ఈ నీచానికి మోసానికి ఒడిగట్టలేను. మోసమా? ఇందులో మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం వెనక ఉన్న పేద ప్రజలు. నువ్వు బొచ్చిగా పసివాడివి తమ్ముడు. ఏమాత్రం అనుకోలేదు. ఏవో పుస్తకాల్లో చదువుకున్న పాఠాలు అప్పచెప్తున్నావు అంతే. చూడు, దీనివల్ల మనకు లాభమే తప్ప ఇతరులకి ఎవ్వరికీ నష్టం లేదు. ఇక మోసం సంగతి అంటావా? మోసం చేయకుండా వ్యాపారంలో లక్షలు సంపాదించడం కష్టమయ్యా. అన్ని వ్యాపారాలాగా ఇది కూడా మనకు ఒక వ్యాపారం. తమ్ముడు, తప్పు లేదు, పుచ్చు. చేసే తప్పుడు పనికి పైగా సమర్థం కూడా. ఉన్న విషయం చెప్పాను, తర్వాత నా ఇష్టం. ఉదాహరణకు నువ్వే ఉన్నావనుకో, నీతిగా నిజాయితీగా జీతం డబ్బులతోనే కూర్చుంటే నీ బ్రతుకంతా బండ చాకరీయగా. నాలుగు డబ్బులు ఏం కూడా పెడతావు, పెళ్ళాం బిడ్డలు ఏం సుఖపెడతావు? ఈ పాప కూడు అంటే నా పెళ్ళాం బిడ్డలు విషం పెట్టం మేలు. పిచ్చివాడు, చిన్నప్పుడు నేను నీలాగా నీతులు చెప్పిన వాడిని. కానీ లాభం లేకపోయింది తమ్ముడు. నా మాట విను, ఉమ్మను ఒక్క పూటలో 5 లక్షలు సంపాదించవచ్చు. ఆ తర్వాత పెళ్ళాం బిడ్డలతో హాయిగా గడపచ్చు. సరే, నీ వేదాంతంతో నా మనసు మార్చలేవు. అయితే ఏమిటి నువ్వు అనేది? నీలాంటి చీడపురులు ఏరు వేసి కాలు రాచే ప్రభుత్వం ఉంటుందని గుర్తుంచుకోమంటున్నాను. ఆగో. ఎక్కడికి వెళతావు? నువ్వు మనసారా ఒప్పుకుని మాతో కలిసి పనిచేస్తేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది. లేకపోతే? లేకపోతేనా? నువ్వే చూడు. ఏ, ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? చక్క ఒప్పుకో. ఒప్పుకోవు. సరే, ఈస్ట్. రోడ్డు మీద వారేంట్రా. రాకుండా కాపాడు తల్లి. అమ్మా శాంత, కలకే ఇంత కంగారు పడతావేమమ్మా? కల్లో జరిగింది ఎల్లో జరగదంటారు. ఊరుకో తల్లి, ఊరుకో అమ్మా.
ఊరుకు. లేచి ముఖం కడుక్కో అమ్మా. ఏమిటండి, ఏం జరిగింది? చూడు జానకి, రాత్రి ఏదో పిడకలు వచ్చిందని కంగారు పడి లేచింది. రఘుకేదో ఆపద జరుగుతుందని దేవిపీఠం దగ్గర అలాగే కూలబడిపోయింది. ఎంత పిలిచినా పలకటం లేదు. దేవుడు దయామయడమ్మా, కలలో కూడా ఎవరికి ఏ హాని తలపెట్టని ఉత్తముడు. రఘు కన్యా ఎందుకు చేస్తాడమ్మా? సార్ పోస్ట్, మీ చెల్లెలకు ఉత్తరం వచ్చిందండి. అమ్మా శాంత, శాంత, ఇదిగో అమ్మా రఘు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. రఘు స్వయంగా రాశాడు చూడమ్మా. అమ్మవారు నా మరి అలకించింది. చదవనయ్యా, తొందరగా చదవనయ్యా. ప్రియమైన శాంతకు ముద్దులు. బ్యాంకులో పని చాలా ఒత్తిడిగా ఉంది, రాత్రిపూట కూడా పని చేయవలసి వస్తుంది. ఏమిటి రాత్రిపూట చేసే బోడి పని? అందువల్ల ఉత్తరం రాయటంలో ఆలస్యమైంది. ఏమీ అనుకోవద్దు, నువ్వు రోజు కళ్ళకి వస్తున్నావు. వచ్చి నిన్ను ఎప్పుడు చూద్దామా అని మనసు ఉరకల వేస్తున్నది. కొద్ది రోజుల్లో ఒక ఇల్లు దొరికేటట్టున్నది. ఇల్లు స్వాధీనం చేసుకుని వెంటనే బయలుదేరి వస్తాను. నువ్వు ప్రయాణమై సిద్ధంగా ఉండు. ఇక్కడి నుంచి నీకు ఇష్టమైనది ఏమి తెమ్మంటావో ఉత్తరం రాయి. రాజయ్య ఈ ఉత్తరం చదువుతాడు కాబట్టి, మధ్య నీ పేరు ఎందుకంటే బోడి కాబట్టి బట్టిను. అతనికి వేరే చెప్పవలసిన పని లేదు. ఇట్లు ప్రేమతో రఘు.